సంతోష్ శోభన్ గురించి తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. మొదటి సినిమాతోనే ఒక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో సంతోష్ శోభన్ ఒకరు. ఈ గుర్తింపుకు కారణం సంతోష్ ప్రెసెన్స్ తో పాటు శోభన్ అనే పేరు కూడా కారణం. సంతోష్ కుటుంబానికి సినిమా నేపథ్యం ఉంది. సంతోష్ తండ్రి శోభన్ మహేష్ బాబు ప్రభాస్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన దర్శకుడు. మహేష్ బాబుతో తీసిన బాబి నిరాశపరిచినప్పటికీ ప్రభాస్ తో చేసిన వర్షం సినిమా మాత్రం సెన్సేషనల్ హిట్ అయింది. వర్షం ప్రభాస్ కి గోపిచంద్ కి త్రిషాకి ఇలా అందులో పనిచేసే అందరికీ బ్రేక్ ఇచ్చింది. అలాగే టాలీవుడ్ ప్రముఖ హాస్య నటుల్లో ఒకరైన లక్ష్మీపతి స్వయాన సంతోష్ కి పెదనాన్న. దురదృష్టం ఏమిటంటే సంతోష్ చిన్నపిల్లడిగా ఉన్నప్పుడే శోభన్ లక్ష్మీపతి ఇద్దరు కొద్ది కాలం వ్యవధిలోనే గుండెపోటుతో చనిపోయారు. శోభన్ కి సంతోష్ ని నటుని చేయాలని ఉండేదట. దీంతో చిన్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాడు సంతోష్. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్ట్ చేసిన గోల్కొండ హై స్కూల్ సినిమాలో తొలిసారి బాల్య నటుడిగా కనిపించి తన స్క్రీన్ ప్రెసెన్స్ తో ఆకట్టుకున్నాడు సంతోష్. సంతోష్ హీరోగా చేసిన మొదటి సినిమా తను నేను, రెండో సినిమాగా చేసిన పేపర్ బాయ్ ఈ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తరువాత ఏక్ మినీ కథ, మంచి రోజులు వచ్చాయి, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, కళ్యాణం కవనీయం, శ్రీదేవి శోభన్ బాబు చిత్రాలు చేశాడు సంతోష్. సంతోష్ కి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. తన కెరియర్ కి వర్షం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో బ్రేక్ ఇచ్చిన దర్శకుడు శోభన్ పై కృతజ్ఞతతో సంతోష్ ప్రతి సినిమాకి తన వంతు ప్రమోషన్స్ లో సాయం చేస్తూ ఉంటారు ప్రభాస్. అలాగే ప్రభాస్ హోమ్ బ్యానర్ యువి క్రియేషన్స్ శోభన్ కోసం ఎప్పుడు ఓపెన్ గానే ఉంటుంది. జయాపజయాలు మాట పక్కన పెడితే సంతోష్ శోభన్ కి కెరియర్ పరంగా మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతారామం లాంటి క్లాసిక్స్ ని అందించిన వైజయంతి మూవీస్ స్వప్న సినిమా బ్యానర్ లో అన్ని మంచి శకునములే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సంతోష్.